ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. భైంస నుంచి కరీంనగర్ వరకు యాత్ర కొనసాగనుంది. ముందుగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. పాదయాత్ర ప్రారంభంలో భైంసాలో బహిరంగ సభను ఏర్పాటు చేసి జాతీయ స్థాయి కీలక నేతను ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. అక్టోబర్ 1న రాష్ట్రంలో పర్యటించనున్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని మునుగోడు ఉప ఎన్నిక కమిటీతో సమావేశం కానున్నారు. తర్వాత మునుగోడు మండల ఇన్ఛార్జీలతో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. మండల ఇన్ఛార్జీలు సమన్వయకర్తలతో ఉప ఎన్నికపై చర్చించనున్నారు బన్సల్. తర్వాత హైదరాబాద్ పెద్దాంబర్పేటలో ఉప ఎన్నికపై పార్టీ నేతలతో సమావేశమై చర్చించనున్నారు. నాలుగేళ్ల నుంచి కేసీఆర్ జాతీయ పార్టీ ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారన్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. ప్రజల డబ్బు బ్లాక్ మనీతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. చాలా పార్టీలు ఇలాగే ఏర్పాటై తర్వాత టూలెట్ బోర్డ్స్ పెట్టుకున్నాయని విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్ల ధనాన్ని రాజకీయాలు శాసించే స్థితికి తీసుకొచ్చాడు. ఈ అవినీతి దేశానికి లేదా ఈ కుటుంబ పాలన ఇంకా దేశానికి పరిచయం చేయడానికి వాడు తీసుకొస్తున్నారు. కొత్త రాజ్యాంగాన్ని సృష్టిస్తా అని చెప్పినటువంటి ఈ యొక్క కేసీఆర్ గారు తన ఎజెండా ఏమిటో, వారి నాయకత్వం ఏమిటో ఫ్రంటా టెంటా వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ధరణి పోర్టల్తో లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. ధరణి రాష్ట్రంలోని అందరి రైతుల సమస్య అన్నారు ఈటల. బీజేపీ అధికారంలోకి రాగానే రైతుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రమణారెడ్డి చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. 3 రోజులుగా రమణారెడ్డి చేస్తున్న దీక్షను విరమింపజేశారు ఈటల రాజేందర్. పేదల జీవితాలతో ఆడుకుంటున్న మాట వాస్తవం మా కాదు చూడమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ మనం దరఖాస్తు చేసుకోవాలంటే ధరణిలో 1,000 రూపాయలు పెంచాలి. అంటే ధరణిలో దరఖాస్తు చేసుకోవాలంటే కూడా ఇంతకుముందు ఎప్పుడు లేదు అట్లా. ఇక 1,000 రూపాయలు కట్టాలి. ఇక దరఖాస్తు పోగొట్టుకుని మళ్ళీ 1,000 రూపాయలు కట్టాలి. అంటే 10 సార్లు దరఖాస్తు చేసుకున్నా 10,000 కట్టాలి తప్ప రైతాంగానికి ఫ్రీగా దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు. వరంగల్కు ఎయిర్పోర్ట్ మోడీతోనే సాధ్యమవుతుందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 2024 ఎన్నికల కంటే ముందే రామమందిరం నిర్మాణం పూర్తవుతుందన్నారు. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా సప్త కార్యక్రమంలో పాల్గొన్నారు రఘునందన్ రావు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది దేశాధినేతలకి నరేంద్ర మోడీ గారితో కరచాలనం చేయాలనేటువంటి ఆలోచన, వారిని కలిసి మాట్లాడాలి, వారితో వేదికను పంచుకోవాలనేటువంటి ఉత్సాహాన్ని పెంచే రీతిలో పనిచేస్తున్నటువంటి ఒక మనిషి, ఒక యంత్రం, ఒకే ఒక పేరు ప్రపంచంలో, అది నరేంద్ర మోడీ గారు. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 3 డిఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి. 1వ తేదీన రావాల్సిన జీతాలు నెల చివరిలో ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలు జీతాలపై ఎందుకు మాట్లాడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంద్రసేనారెడ్డి. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, సెక్రటరియట్ లో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళకి ముందు ఇస్తూ, చివరిగా దూరంగా ఉన్నటువంటి చివరిగా ఇస్తూ, నెలలో 3వ వారం 4వ వారంలోకి తీసుకెళ్తున్నటువంటిది. ప్రజల అభివృద్ధి కోసం కేంద్రం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. రైతుల ఎరువుల సబ్సిడీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రీకుర్తిలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు బీజేపీ మహిళా నేతలు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పూజలు చేశారు. తర్వాత మహిళా నేతలంతా కలిసి బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.